నోట్లో వాపు వస్తే ఇన్ఫెక్షన్ ఉన్నట్టే, చీము పట్టినట్టే. సో థంబ్నెయిల్లో చూపించిన విధంగా ఈరోజు నోటి వాపు గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఈ వీడియో ఆల్రెడీ వాపు ఉన్న వాళ్ళకే కాకుండా లేని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వాపులు మెడికల్ ఎమర్జెన్సీస్ దారితీస్తాయి, అంటే హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడవచ్చు. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బీఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. ఓకే, అయితే ఈరోజు నేను నోట్లో అసలు వాపు ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, అండ్ ఇంటి చిట్కాలు అంటే టెంపరీ రిలీఫ్ కోసం ఏమేమి చేయొచ్చు ఇంట్లో, అండ్ డిలే చేస్తే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనే వాటి గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే పన్ను పుచ్చిపోవడం. ఓకే, దీని గురించి నేను అసలు ఫస్ట్ ఇనీషియల్గా టూత్ స్ట్రక్చర్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది టూత్ స్ట్రక్చర్ అండి. అవుట్ మోస్ట్ కవరింగ్ ఏంటంటే ఇనామిల్ అని ఉంటుంది. ఇనామిల్ అంటే చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ, హార్డర్ దెన్ ద బోన్. అయితే క్యావిటీ ఇనామిల్లో ఉందనుకోండి అసలు మనకి ఏం సింప్టమ్స్ ఉండవు అనమాట, అసలు పెయిన్ కానీ ఏముండదు. నోట్లో చూస్తే మాత్రం ఒక బ్లాక్ స్పాట్ లాగానో లైన్ లాగానో కనిపిస్తుంది. సో నెక్స్ట్ లేయర్ అంటే ఆ క్యావిటీ ఇనామిల్లో నుంచి డెంటిన్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు సెన్సిటివిటీ ఉంటుంది, అంటే చల్లగా పుల్లగా తీసుకుంటే జువ్వుమని లాగడం, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో అంటే ఈ టూ టీత్ టూ లేయర్స్లో ఒకవేళ క్యావిటీ ఉంటే ఏంటంటే సింపుల్ ఫిల్లింగ్తో సరిపోతుంది. కానీ వన్స్ నర్వ్ వరకు వెళ్ళింది అనుకోండి, ఈ మధ్యలో ఉంది చూడండి, ఇది ఇది నర్వ్ అనమాట, ఇది రూట్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో వన్స్ ఈ నర్వ్కి టచ్ అయింది అనుకోండి ఫిల్లింగ్ పాసిబుల్ కాదనమాట. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ నర్వ్ టచ్ అయినప్పుడు ఏంటంటే పెయిన్ వస్తుంది. సో ఈ కండిషన్లో ఏంటంటే జస్ట్ సింపుల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాబ్లం అక్కడికే అరెస్ట్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోకుండా టెంపరీగా మెడికేషన్ తీసుకోవడం లేకపోతే బామ్ ఏదైనా అప్లై చేసి ట్రీట్మెంట్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ కండిషన్లో ఏమవుతుందంటే ఈ రూట్ని క్రాస్ అయ్యి, అంటే ఇప్పుడు ఇది టూత్ రూట్ ఉంది కదండి, ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్ ఏంటంటే దీంట్లో ఇక్కడ వరకు రూట్ ఎండ్ వరకు ఉండే, ఇప్పుడు రూట్ క్రాస్ అయ్యి కిందకు బోన్లోకి స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు స్వెల్లింగ్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇది నార్మల్ టూత్, ఇది కొంచెం మన నర్వ్ ఇన్వాల్వ్ అయింది, ఇది ఇక్కడ రూట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ చూడండి కింద యాబ్సెస్ ఫామ్ అయింది, అంటే స్వెల్లింగ్ వచ్చింది అన్నమాట. సో ఈ స్వెల్లింగ్ ఏంటంటే ఇప్పుడు రూట్ ఎండ్ వరకు ఉంటుంది చూడండి, ఇక్కడ రూట్ ఎండ్ దగ్గర స్వెల్లింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్ చాలా భయంకరంగా నొప్పి వస్తుందండి పేషెంట్కి. అండ్ ఈ కండిషన్లో అప్రోచ్ అయితే ఏంటంటే ఒకవేళ పాసిబుల్ అయితే టూత్ని సేవ్ చేస్తారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి, లేకపోతే మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయి ఇంకా రిపేర్ చేయలేమనుకుంటే మాత్రం టూత్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ అండి స్వెల్లింగ్ రావడానికి రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ అని చెప్పాను చూడండి, అది పింపుల్ ఫామ్లో బయటకు వస్తుంది అనమాట. నేను ఫస్ట్ చెప్పాను కదా పన్ను పుచ్చిపోతే అంటే, అది లోపల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయి పింపుల్ ఫామ్లో బయటకు వచ్చి పస్ డ్రైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటంటే మనం ఓరల్ హైజీన్, అంటే మన నోరు సరిగ్గా నీట్గా మెయింటైన్ చేయలేదనుకోండి, ఇయర్లీ వన్స్ క్లీనింగ్ ఎలా చేయించుకోలేదనుకోండి, గమ్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ కండిషన్లో ఏంటంటే టూత్ బాగానే ఉంటుంది కానీ గమ్లో ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఈ స్వెల్లింగ్ ఏంటంటే టూ టీత్ మధ్యలో ఈ ప్లేస్లో వస్తుంది అనమాట స్వెల్లింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ దీంట్లో ఏంటంటే మామూలుగా సింపుల్ క్లీనింగ్ కానీ లేకపోతే రూట్ ప్లానింగ్ అని చేస్తాము, అలా చేసేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది కానీ పెద్దగా పెయిన్ ఉండదు పేషెంట్కి. ఓకే, ఇది కనుక నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ కండిషన్ పెరిడోంటల్ ప్రాబ్లం, అంటే ఇన్ఫెక్షన్ గమ్ నుంచి బోన్కి పోయింది అనమాట. సో ఇక్కడ చూడండి ఇట్లా స్వెల్లింగ్ వచ్చింది చూడండి, ఇలా వస్తుంది ఇన్ఫెక్షన్ అనేది. సో ఇది గమ్ ప్రాబ్లం వల్ల వచ్చేదన్నమాట. సో ఈ కండిషన్లో అంటే పెరిడోంటల్ యాబ్సెస్ కండిషన్లో కనుక మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అయితే ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తారు. ఒకవేళ టూత్ ఫర్మ్గా ఉంటే, అంటే బోన్ ఎక్కువ లాస్ కాలేదు, టూత్ గట్టిగానే ఉందంటే మాత్రం ఫ్లాప్ సర్జరీ చేస్తే సాల్వ్ అవుతుంది. కానీ బాగా బోన్ లాస్ ఉండి టూత్ లూజ్ అయిపోయిందంటే మాత్రం టీత్ తీయాల్సి వస్తుంది. స్వెల్లింగ్కి థర్డ్ రీజన్ ఏంటంటే విజ్డమ్ టూత్లో ప్రాబ్లం అండి. అది ఈ స్వెల్లింగ్ అనేది ఇక్కడ ఈ కార్నర్లో కనిపిస్తుంది, అంటే విజ్డమ్ టీత్ జనరల్గా లాస్ట్కి ఉంటాయి కదండి, థర్డ్ మోలార్స్ అంటారు కదా, సో ఆ ఏరియాలో కనిపిస్తుంది అనమాట. సో జాలో స్పేస్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి విజ్డమ్ టూత్ ఏంటంటే హాఫ్ ఇరప్ట్ అయ్యి మిగిలింది లోపలే ఉండిపోతుంది. అంటే సే ఇప్పుడు ఇది విజ్డమ్ టూత్ అనుకోండి, దీనిపైన ఏంటంటే గమ్ కవరింగ్ ఇలా ఉండిపోతుంది.
ఓకే. సో ఇదేంటంటే ఒక పాకెట్ లాగా ఫామ్ అవుతుంది. పాకెట్ లాగా ఫామ్ అయి తిన్నదంతా దీని లోపల ఇరుక్కుంటుంది అనమాట, ఈ టూత్ అండ్ గమ్ మధ్యలో. అండ్ ఇదే కాకుండా ఈ గమ్ పైన మనం నమిలినప్పుడల్లా పైన దంతం వచ్చి కూర్చుంటుంది కదండి, అలా కూర్చున్నప్పుడల్లా ఇదేమవుతుంది, గమ్ క్రష్ అవుతుంది, క్రష్ అయ్యి కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదో నేను పాకెట్ అని చెప్పాను చూడండి, ఇక్కడ పాకెట్ ఫామ్ అయింది ఈ టూత్ పైన. సో తిన్నదంతా ఏమవుతుందంటే ఇక్కడ లోపల పోయి కూర్చుంటుంది. ఓకే. కూర్చొని ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇలా స్వెల్లింగ్ వస్తుంది. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, ఒకవేళ విజ్డమ్ టూత్ స్ట్రైట్గా ఉందనుకోండి, ఈ గమ్ కవరింగ్ అని ఏదైతే చెప్పానో ఆ గమ్ కట్ చేసేస్తే సరిపోతుంది. లేదు విజ్డమ్ టూత్ వంకర్గా ఉందనుకోండి, స్ట్రైట్గా లేకుండా ఇలా వంకర్గా వచ్చిందనుకోండి, అప్పుడు టూత్ అనేది విజ్డమ్ టూత్ తీయించుకోవాల్సి వస్తుంది. సో ఈ కండిషన్లో ఏంటంటే స్వెల్లింగ్ వచ్చినప్పుడు నోరు తెరవడం ప్రాబ్లం అవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, అండ్ విపరీతమైన పెయిన్ వచ్చి అది రేడియేట్ అవుతుంది అనమాట, ఇయర్కి హెడ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ త్రీ రీజన్సే కాకుండా అలా మన నోట్లో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అంటే మన నోట్లో సలైవాన్ని ఉత్పత్తి చేస్తాయి అండ్ ఆ గ్లాండ్స్ ఉంటాయి, వాటిలో ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే ఒక్కొక్కసారి ట్రామా అంటే యాక్సిడెంట్ వల్ల కూడా కావచ్చు. యాక్సిడెంట్ అంటే పెద్ద మేజర్ ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు జనరల్గా మీరు చూసుంటారు ఫ్రంట్ టూత్ డిస్కలర్ అయి ఉంటుంది కొందరిలో. సో దానికి ఏంటంటే పిల్లలు తల తగిలినా లేకపోతే ఎవరైనా బలంగా మీ నోటిపై పంటిపై గుద్దినా కానీ ఏమవుతుందంటే పంటి రూట్ ఉంటుంది కదండి, రూట్ ఆ ఇంపాక్ట్ ఏమవుతుందంటే పైన రూట్ నుంచి బ్లడ్ సప్లై నర్వ్ సప్లై కట్ అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ అంతా జమ అవుతుంది అనమాట. సో ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే వాళ్ళు రిక్వైర్డ్ ట్రీట్మెంట్ చేస్తారు. డిలే చేశారనుకోండి ప్రాబ్లం ఏం లేదండి, ఓవర్ పీరియడ్ ఏమవుతుందంటే టూత్ డిస్కలర్ అవుతుంది, ప్లస్ పంటి వేర్ పైన ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట, స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలా అయితే మాత్రం ఎపిసెక్టమీ అనే చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుందండి ఆ కండిషన్లో. సో ఇవేవైనా ఇనిషియల్ స్టేజ్లో సింపుల్ ట్రీట్మెంట్స్ సరిపోతాయి, డిలే చేస్తే మాత్రం ఫస్ట్ స్వెల్లింగ్ వచ్చి ఆ తర్వాత సిస్ట్ లాగా మారచ్చు అనమాట. సిస్ట్ అంటే స్వెల్లింగ్ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ ఉంటుంది, సిస్ట్ వచ్చినప్పుడు అది కొంచెం హార్డ్ అవుతుంది అనమాట, అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడవచ్చు. సో ఇవే కాకుండా మ్యాక్సిలరీ సైనసైటిస్, లుడ్విగ్స్ యాంజైనా ఆర్ క్యావెర్నస్ సైనస్ థ్రాంబోసిస్ లాంటి మెడికల్ కండిషన్స్ అంటే మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా దారితీయచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది అండ్ హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడవచ్చు అనమాట. సో టైంకి మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్వెల్లింగ్ వచ్చినప్పుడు టెంపరీ రిలీఫ్ కోసం ఏం చేయాలనేది చెప్తున్నాను. సో స్వెల్లింగ్ వచ్చిందనుకోండి మనం ఫ్లాట్గా పడుకోకుండా ఏంటంటే కొంచెం ఒక యాంగులేషన్లు అంటే ఒక పిల్లో బదులు ఇంకో ఎక్స్ట్రా పిల్లో పెట్టి ఎలివేటెడ్ ఉండాలన్నమాట తల, అంటే హార్ట్ పొజిషన్ కంటే తల పొజిషన్ ఎక్కువ ఎత్తులో ఉండాలి. అండ్ ఇదే కాకుండా స్వెల్లింగ్ వచ్చిన సైడ్ పడుకోవద్దు, సే మీకు రైట్ సైడ్ స్వెల్లింగ్ ఉందనుకోండి ఇట్ సైడ్ కాకుండా పైకి చూసి కానీ ఇలా లెఫ్ట్ సైడ్ అయినా పడుకోవాలన్నమాట. అండ్ కొంచెం గోరుచినీళ్ళు చిట్కెడు ఉప్పేసి పుక్లిస్తూ ఉండాలి, ప్రాబ్లం ఉన్న సైడ్ కొంచెంసేపు ఇలా పట్టి పెట్టి ఒక 2 మినిట్స్ పట్టి పెట్టి ఉమ్మేసేయాలి. అండ్ ఇదే కాకుండా కోల్డ్ కంప్రెషన్, ఏదన్నా ఐస్ ప్యాక్ తీసి ప్రాబ్లం ఉన్న సైడ్ ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది, వేడితో మాత్రం అస్సలు కాపద్దండి. ఓకే. ఏదేమైనా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గరలో డెంటిస్ట్ని అప్రోచ్ అయితే ఎక్స్రే తీసుకొని అసలు రీజన్ ఏంటో చూసి దాన్ని బట్టి మీకు తగు ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.